ఇది మన చిన్న పిల్లలు ఉన్నాయి కదా, ఫిమేల్ పిల్లలు, పిల్లల ఫాదర్ హెవీ బ్రీడ్. వీడు 4 డేస్ నుండి, వాడికి 3 డేనో 4th డేనో 4 డేస్ నుండి ఉంటున్నాడు. వీడు కిందకు వచ్చింది గుండి పెట్స్ని ఫైన్ పెట్టాను, ఎందుకంటే పైన భీమ్ ఉన్నాడు, ఆ భీమ్కి రామ్కి పడట్లేదు. వెయిట్ వెయిట్ వెయిట్, టీవీ సౌండ్ ఎక్కువైంది, అందుకనే ఇవి రెండు కొట్టుకుంటున్నాయి. కేజీలో మ్యాట్లు ఉంటాయి ప్లాస్టిక్వి, మ్యాట్ తీసి వీడు బయటకు వస్తున్నాడు. వీడితో పాటు చిన్ను ఉంటుంది. వీళ్ళు రెండు బయట తిరుగుతున్నాయని భీమ్కి కోపం. భీమ్ కూడా బయటకు వచ్చాడు మొన్న 4 డేస్ బ్యాక్ భీము రాము కొట్టుకున్నారు, విడదీసినా విడట్లేదు. అందుకే భయం వేసి పెట్స్ని రాము కేజీలో పెట్టి రాముని ఇంట్లోకి తీసుకొచ్చా. రాము అంటే నాకు చాలా ఇష్టం, భీమన్నా కూడా ఇష్టమే. కానీ భీమ్ వచ్చి రామును కొడుకుంటే రామ్ కింద పడుకున్నాడు, అరుస్తున్నాడు. అది 4K కొంచెం డౌట్ వచ్చింది, బయటకు వచ్చిందేమో అని. పిల్లల్ని వెళ్ళమంటే పట్టించుకోవాలా? నిన్న వెళ్ళిన తర్వాత వెనక నుండి వచ్చి వీడిని పట్టుకొని కొరుకుతున్నాడు కింద పడేసి. చాలా భయం వేసింది. భీముడు కొట్టా, అయినా సరే వదల్లా. ఓ 10 నిమిషాల తర్వాత వదిలి పక్కకి వెళ్ళిపోతే ఇక రాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. రేపు రాముని పైన పెట్టేసి భీముని తెస్తా కిందకి. భీముని ఒక రోజు ఇంట్లో ఉంచి ఆ తర్వాత పప్పీస్, 3 పప్పీస్ ఉన్నాయి ఫిమేల్, ఆ పప్పీస్ని తీసుకొస్తా కిందకి. వీడు 4 రోజులు ఇక్కడ ఉన్నాడు కదా, భీమ్ కూడా ఒక రోజు ఉంటే. కానీ భీమ్ని ఉంచకూడదు, వాడు పైకి వెళ్ళాడు అనుకో మళ్ళీ గారాబం చేసి ఏడుస్తూ ఉంటాడు, ఇక్కడే ఉంటాడని. అదొక ప్రాబ్లం ఉంది. చూసారా, రామ్ రామ్ రాము ఏడి, ఇదిగో రామ్ రామ్ రాము వచ్చేసి తలకాయ ఒళ్ళో పెట్టేసి గారాబం పోతున్నాడు. గారాబం రామ్, చిన్ని రామ్. పైన కేజీలో ఉన్నప్పుడు చిన్ను అను రాముని ఇద్దరిని ఒకే కేజీలో పెట్టాను. పెడితే వీళ్ళిద్దరూ అల్లరి మామూలు ఉండదు. రామ్ అరిస్తే చిన్ను అరుస్తుంది, చిన్ను అరుస్తుంటే రామ్ ఊరుకోడు, నోరు మీని జస్ట్ కొరికినట్టు దాన్ని బెదిరిస్తాడు. నువ్వు బెదిరిస్తావని చిన్ను కూడా రాముని కొరుకుద్ది. అవి రెండు అదొక ఆట. ఈ ఆటలో చిన్ను 3 టైమ్స్ తింటుంది, రాము 3 టైమ్స్ తింటాడు, వెంటనే మధ్యాహ్నం పూట లంచ్ టైంలో. అలా తిని తిని చిన్ను వల్ల రాము హెవీ అయిపోయాడు. చూడండి ఎంత హెవీ బాడీను, హెవీ హెవీ. రామ్ రామ్, చిన్ని రామ్, చిన్ని 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 రామ్ వచ్చేస్తున్నాడు. వీడు అది అలా అలా గారాబం చేస్తాడు. రాము బ్యూటిఫుల్ బాయ్ ఉండు, నేను దూరంగా వీడియో తీస్తున్నా. అలా రాకూడదు దగ్గరికి, పడుకోపో, పడుకో పడుకో రామ్, పడుకో. చూసారా హెవీ సైజ్, నా అంతలా ఉన్నాడు రామ్. భీమ్ కూడా లా ఉంటాడు కానీ రాము ముద్దుగా ఉంటాడు. భీమ్ గాడు పేరుకు తగ్గట్టే బలంగా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు. వాడిని చూస్తే భయం వేస్తుంది, దగ్గరికి వచ్చి స్ట్రాంగ్గా స్మెల్ చూస్తూ ఉంటాడు. వాడు నన్ను ఎక్కడ కొరుకుతాడని నా భయంగా ఉంటుంది. ఈ రాము అలా కాదు. ఏంటి రామ్, ఏంటి వెతుకుతున్నావు? వాడు నడుస్తుంటే చప్పులు వస్తుంది, కిసి 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 అని. చిన్ని చిన్ని రాము, బయటికి వెళ్తావా? బయటికి వెళ్తావా? ఎందుకు రామ్ బయటికి వెళ్తాడంట? ఎందుకు
ఎందుకురా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.